హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్స్ ఉమెన్స్ వర్క్. ఇవాళ మనము సదర్న్ ఆంధ్రలోనే చాలా ఫేమస్ అయిన రెసిపీని చూడబోతున్నాము. ఈ రెసిపీ ఎవరికైనా చాలా ఇష్టమవుతుంది. ఆంధ్రాలో వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని ఉడియాలు నంచుకుని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో ఆ టేస్ట్. మీకు కూడా ఆ రుచిని చూపిద్దామని ఈ డిష్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. గోంగూర 3 కట్టలు. గోంగూర ఆకులన్నిటినీ విడదీసేసి వాటిని వాటర్లో బాగా వాష్ చేసుకోండి. ఎందుకంటే వాటిలో సన్న మట్టి ఉంటుంది కాబట్టి తినేటప్పుడు మనకి నోట్లోకి వస్తుంది. అందుకని మంచిగా వాష్ చేసుకోండి. ఆవాలు 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. మెంతులు 1/2 టీ స్పూన్. ధనియాలు 2 టేబుల్ స్పూన్. రాక్ సాల్ట్ టేస్ట్కి తగినంత. జీరా 1 టేబుల్ స్పూన్. ఇంగువ 1/2 టీ స్పూన్. ఎండుమిర్చి 20 నుంచి 30 కాయల వరకు తీసుకోండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీరా, ఇంగువ ఇవన్నిటినీ మీరు వేసుకుని రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీరు గుర్తుకు పెట్టుకోండి, రోస్ట్ చేసేది నేను చెప్పే ఆర్డర్లోనే అన్నీ యాడ్ చేయండి. మీరు ముందుగా ఆవాలు, జీరా అంతా వేసేసి ఆ తర్వాత ధనియాలు, ఎండుమిర్చి అంతా వేస్తే ముందుగా వేసిన జీరా అంతా బాగా మాడిపోతుంది. అందుకని నేను చెప్పిన ఆర్డర్లోనే మీరు వేయండి. మసాలా పౌడర్ అనేది మంచి కమ్మటి వాసనగా వస్తుంది. ఇప్పుడు మసాలా రెడీ అయిపోయిందంటే రోస్టింగ్ అవి పక్కన పెట్టుకొని ఆ సేమ్ ప్యాన్లోనే మళ్ళీ 1/3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. అందులో మనము క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరకు యాడ్ చేసేసుకొని కాసేపు వాటిని వదిలేయండి. ఇప్పుడు అందులో నాకు కావాల్సినంత టేస్ట్కి కావాల్సినంత సాల్ట్ వేసుకున్నాను. ఇంకొక పౌడర్ కొంచెం మిగిలి ఉంటే అవి వేసుకున్నాను. ఇప్పుడు వాటిని బాగా కలుపుకోండి. కిందకి పైప్కి ఇలా కలుపుకుంటే అన్ని ఆకులు ఈవెన్గా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు త్వరగా అవ్వాలని నేను దాని మీద ఒక లిడ్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఆకుల నుంచి వాటర్ ఎలా సెపరేట్గా అవుతుందో ఆ వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు వాటిని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి వాటిని వదిలేసి లిడ్ పెడతాను. ఇప్పుడు చూడండి, ఇంకొంచెం ఎక్కువ వాటర్ వచ్చింది. ఆ కూర కూడా బాగా ఇదైపోయి ఉండాలి, స్మాష్ అయిపోయేటట్టు అయిపోయి ఉంది. ఇంకొక మినిట్ వచ్చి పెట్టేసి నేను స్టవ్ ఆపేస్తాను. ఇప్పుడు మసాలా పౌడర్ దంచుకోవాలండి. మీరు మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో రోల్ ఉంది కాబట్టి మేము ఇలా దంచుకుని చేసుకుంటున్నాము. అలా దంచుకుని చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నా మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. మీరు మరీ మెత్తగా పౌడర్గా చేసుకోవద్దు, ఇలా కొంచెం ఒక ముక్కగా ఉంటేనే మనకి గోంగూర పచ్చడి చాలా బాగా వస్తుంది. చూడండి ఎర్రగా ఎంత బాగా రెడీ అయి ఉందో. ఇప్పుడు ఆ పౌడర్లోనే నేను గోంగాకు వేసేసాను. అవి కూడా కొంచెం ఫైన్ పేస్ట్గా కాకుండా లైట్గానే నేను గ్రైండ్ చేస్తున్నానండి. అయిపోయింది నా పచ్చడి అనేది. ఇప్పుడు వాటిని సెపరేట్గా బౌల్లో షిఫ్ట్ చేసేసుకుంటున్నాను.
ఇదిగోనండి అంతే, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ ఇది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మీకు నా రెసిపీ నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.